ఓం శాంతి. మురళీరవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 14/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ అనాది సంబంధము సోదర సంబంధము. మీరు సాకారములో సోదరీ సోదరులు కావున మీ దృష్టి ఎప్పుడు అశుద్ధముగా అవ్వటానికి వీలులేదు. విజయీ అష్టరత్నాలు అనగా మనస్సులో ఎటువంటి వికారీ ఆలోచనలు లేనివారు. ఎప్పుడైతే మీలో పూర్తిగా శుద్ధత వస్తుందో అప్పుడే అష్టరత్నాలుగా అవుతారు, అనగా కర్మాతీత స్థితిని పొందుతారు. అష్టరత్నాలు చాలా విలువైనవి. ఎవరికైనా గ్రహచారము కూర్చుంటే వారికి అష్టరత్నాల ఉంగరాన్ని ధరింపచేస్తారు. తద్వారా గ్రహచారము తొలగిపోతుంది అని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యేవారు దూరదృష్టి కలవారిగా ఉంటారు. మరియు ఆత్మ ఆత్మ సోదరులము అన్న స్మృతి కూడా ఉంటుంది. ఆత్మీక పిల్లలు అనగా ప్రజాపిత బ్రహ్మా సంతానులైన బ్రాహ్మణులు. మీరు సాకారములో బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు అని పిలువబడతారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలే బ్రాహ్మణులు. మీరు బ్రాహ్మణులు మరియు నిరాకార తండ్రి శివుని పిల్లలు కూడా. ప్రజాపిత బ్రహ్మ సంతానులైన మీరు బీకేలు. సంగమయుగములో బ్రాహ్మణ కుల స్థాపన జరుగుతూ ఉంది. మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానులు. ఇది పూర్తిగా కొత్త విషయము. దూరదృష్టి గల పిల్లలే జ్ఞాన గుహ్య రహస్యాలను అర్థము చేసుకోగలరు. మీరు సత్యయుగములోనికి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. పవిత్రత లేకుండా మీరు అక్కడికి చేరుకోనేలేరు. పవిత్ర మార్గములో నడుస్తూ కొందరు మరలా అపవిత్రముగా అవుతారు. మీరు జ్ఞానామృతాన్ని వదిలి ఎప్పుడూ వికారాలనే విషాన్ని సేవించరాదు. పిల్లలైన మీరు బాబా వద్దకు శరణు తీసుకునేందుకు వచ్చారు. సత్యయుగములో ఎప్పుడూ వికారీలుగా కారు. అది సంపూర్ణమైన నిర్వికారి ప్రపంచము. దేవతలు గృహస్థ వ్యవహారములో ఉంటూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. వారు భార్యాభర్తలుగా అయినా కూడా నిర్వీకారులుగానే ఉంటారు. కావుననే దానిని నిర్వీకారి ప్రపంచము అని అంటారు. అక్కడ రావణుడు లేడు, దానిని రామరాజ్యము అని అంటారు. రాముడు అనగా నిరాకారుడైన శివబాబా. రామనామాన్ని జపించడము అంటేనే ఒక్క బాబాను స్మృతి చెయ్యడము. రామరాజ్యము అని అన్నప్పుడు బుద్ధిలో మీకు ఒక్క నిరాకారుడే ఉండాలి. మీరిక్కడికి పారస బుద్ధి గలవారిగా అయ్యేందుకు వచ్చారు. ఎప్పుడూ విషాన్ని తాగవద్దు, లేకుంటే రాతి బుద్ధి గలవారిగా అయిపోతారు. సంగమయుగము అనే ఇంద్రసభలో కొందరు మాణిక్యాల వలె, మరికొందరు వజ్రాల వలె ఉన్నారు. ఒక్కొక్కరి పురుషార్థమునకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. పిల్లలైన మీరు చైతన్యమైన పుష్పాలు కూడా. కొంతమంది బ్రాహ్మణీలు పండాలుగా అయ్యి అనేక పుష్పాలను కూడా బాబా వద్దకు తీసుకుని వస్తారు. మీలో చాలా మంచి గుణాలు ఉండాలి. అప్పుడే మీరు ఇతరులకు కూడా అర్థము చేయించి బాబా వద్దకు తీసుకొని రాగలరు.
మీలో ఎప్పుడూ ఎటువంటి వికారము, క్రోధము, లోభము అనే భూతాలు ఉండరాదు. పండాలలో కూడా రకరకాలుగా ఉంటారు. కొందరు ఫేవరెట్ పండాలుగా ఉంటారు. వారు అనేక మంది జిజ్ఞాసువులను తండ్రి వద్దకు తీసుకుని వస్తారు. మంచి పండాలు ఎప్పుడూ వికారాలకు వశము కారు. అనేక మందిని మాయా ఊబి నుండి బయటకు తీస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. అశుద్ధమైన దృష్టితో ఎంతగానో మోసగిస్తుంది. ఆత్మ ఆత్మ, భాయి భాయి అనే దృష్టి ఉన్నప్పుడే మీరు కర్మాతీత స్థితికి చేరుకుంటారు. నేను పవిత్రముగా ఉంటాను అన్న ప్రతిజ్ఞను చేయండి. అప్పుడు బాబాకు మీపై ఆకర్షణ కలుగుతుంది. ఈ సమయంలోనే అష్టరత్నాల మాల తయారవుతూ ఉంది. ఇక్కడే సూర్యవంశి, చంద్రవంశి, రాజ్యవంశాల స్థాపన జరుగుతుంది. ఫుల్ పాస్ అయ్యి స్కాలర్షిప్ను తీసుకునేవారు కేవలము అష్టరత్నాలు మాత్రమే. అష్టరత్నాలందరినీ సంపూర్ణ పవిత్రముగా తయారు చేసిన వారు వజ్రమైన శివబాబా. కావుననే అష్టరత్నాల ఉంగరము మధ్యలో వజ్రాన్ని ఉంచుతారు. అష్టరత్నాల ఉంగరము పిల్లలైన మీ ప్రతీకయే. అష్టరత్నాల ఉంగరము ద్వారానే గ్రహచారము తొలగుతుంది అని భావిస్తారు. ఇప్పుడు మీరే అష్టరత్నాలుగా అయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. దీనితో మీ రాహుదశ బృహస్పతి దశగా పరివర్తన అవుతుంది. బాబాకు ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా కావాలి. మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పాలుగా అవ్వాలి. అవగుణాలను తొలగించి వేయాలి. ఎవ్వరికీ ముళ్లను గుచ్చకూడదు. ఫుల్ పాస్గా అయ్యేందుకు లేక స్కాలర్షిప్ను తీసుకునేందుకు ఇంకేమీ గుర్తుకు రాని విధంగా స్థితిని తయారు చేసుకోవాలి. సదా బృహస్పతి దశ నిలిచి ఉండాలి. వరదానము బ్రాహ్మణ జీవితములో సర్వ ఖజానాలను సఫలము చేసి సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే సంతుష్టమణి భవ. స్లోగన్ హోలీ హంసలు అనగా సదా మంచి ముత్యాలని ఏరుకుంటారు. ఎప్పుడు అవగుణాలు అనే రాళ్లను ఏరుకోరు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.